గాంధీ భవన్ లో గోడలకు చెవులు ఉన్నాయట వాస్తవంగా చెవులు కాదు గాంధీ భవన్ లో గోడలకు చెవులు ఉన్నాయి కాదు గాంధీ భవన్ లో గోడలే ఉండవు నా దృష్టిలో ఎందుకంటే గాంధీ భవన్ లో రిపోర్టింగ్ చేసేది కదా అందులో గోడలే ఉండవు ఎందుకంటే అంత గాంధీ భవన్ లో ఒక వార్త వేగంగా స్ప్రెడ్ అవుతది గాంధీ భవన్ లో అట్లా ఉంటదన్నట్టు అయితే గాంధీ భవన్ లో ఏ ఇన్ఫర్మేషన్ ఏ చర్చ జరిగినా గాని బయటికి లీక్ అవుతుందట ఇది అందరికీ తెలిసిందే కదా దాని తోటి భయపడుతున్నారు రేవంత్ రెడ్డి నుంచి మొదలుకుంటే కొంత రాష్ట్ర స్థాయి నాయకులు గాంధీ భవన్ లో గుసగుసగుసగుసగుస నాయకులంతా భయపడుతున్నారు ఏమైనా విషయం చెప్పాలంటే ఈ విషయం ఎక్కడ దారుతో అని విషయం ఏంటంటే గాంధీ భవన్ నుంచి ఒక నాయకుడు మాట్లాడి అంటే రహస్యంగా మాట్లాడి బయటికి రాకముందుకే కేసీఆర్కి ఆ సమాచారం వెళ్తుందట బయటికి రాకముందుకే బీజేపీ బండి సంజయ్ అనే టీంకి వెళ్ళిపోతుందట ఏదైనా నియోజకవర్గంలో పలా నాయకుడు జర్ర మంచిగా జర బాగానే కష్టపడుతుండే బాగా చేస్తున్నానగానే ఇంకో పలా నియోజకవర్గంలో పలా నాయకుడు ఇట్లా అంటూ ఈ విధంగా సమాచారం వెళ్ళిపోతుంది అన్నట్టు ఇక దీంతో ఏం మాట్లాడాలరా నాయన అసలు ఈ గాంధీ భవన్లో ఏది మాట్లాడినా కానీ ఏమంటారు పబ్లిక్లో మాట్లాడిందనకంటే వేగంగా వెళ్ళిపోతుంది కదా అసలు ఈ సమాచారం ఏ గుసగుసలు కూడా ఎక్కడ లేవు కదా ఈ పొంగులటి వ్యవహారం పొంగులటిని పార్టీలో తీసుకుందామని పొంగులటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడుగా ఖమ్మం ఆయన తీసుకుందాము మరి ఎట్లుంటుంది ఏందని చర్చిస్తే ఎట్లుంటుందని చెప్తున్నట ఎట్లా ఉండదని చెప్తున్నట దాంతో అంటే ఏదైనా నాయకుడు పార్టీలోకి జూ పలికృష్ణారావు పార్టీలకు రావాలంటే రావాలన్నా పోవాలన్నా చిన్న ఏమాత్రం ముచ్చటబెట్టినా కానీ అది బయటకు వెళ్ళిపోతుందట మీడియా వాళ్ళకంటే ముందే ఎక్కడ లీక్ కావాలో అక్కడ లీక్ అవుతుందట ఇక దీంతో కాస్త అభద్రతగా ఉందని చెప్పుకోవచ్చు అయితే ఈ విషయం ఇది ఇప్పటి నుంచి కాదు జనరల్గా గాంధీ భవన్ పుట్టుకే అట్లా పుట్టింది అన్నట్టు గాంధీ భవన్కి మొదటి రోజు ఫౌండేషన్ టైంలోనే అట్లా ఉంది ఆ భవన్కి ఉన్నట్టుగా జనరల్ సహజ లక్షణం అన్నట్టు గాంధీ భవన్లో ఏ వార్త ఏ అంశం కూడా ఉండదు అక్కడ పెట్టెలు పెట్టి గాంధీ భవన్ కింద బండ కింద పెట్టినా కానీ అది స్ప్రెడ్ అయిపోతుంది లేచి బండలు లేపుకొని పోతుంది అది గాంధీ భవన్కి ఉన్నట్టుగా చరిత్ర అంటే ఇదేదో ఇప్పుడు ఏదో కొత్తగా చెప్తున్నట్టు ఇప్పుడు గాంధీ భవన్ లేదు చర్చ జరుగుతుంది ఏమో ఏం మాట్లాడినా కానీ బయటకు వెళ్ళిపోతుంది కదరా నాయన అనే కాడికి వస్తారు ముఖ్యంగా ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి టీడీపీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది కాబట్టి ఆయనకు కాస్త ఈ లక్షణాలు అంటే జనరల్ గాంధీ భవన్లో అంతర్గత ప్రజాస్వామ్యం కాదు విచ్చలవిడి ప్రజాస్వామ్యం ఉంటుంది అనేది ఇప్పుడు అర్థమైంది ఒక విధంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డికి అర్థమైంది గాంధీ భవన్లో విచ్చలవిడి ప్రజాస్వామ్యం అనొచ్చు ఇది జనరల్గా ఓ జర్నలిస్ట్గా అనొచ్చు అనకూడదు జనరల్గా వాళ్ళు ఏమంటారు అంతర్గత ప్రజాస్వామ్యం పార్టీ అని మీరు అనుకుంటారు ఎవరు కాంగ్రెస్ నాయకులు కానీ విచ్చలవిడి ప్రజాస్వామ్యం అనుకో ఎందుకంటే కాస్త డిసిప్లిన్ లేకపోతే పార్టీని నడపలేరు బాస్ ఎందుకంటే అటు బీజేపీ బీఆర్ఎస్ ఎంత డిసిప్లిన్గా వెళ్తున్నారు ఎంత ప్లాన్గా వెళ్తున్నారు మరి ఆ ప్లాన్ కాంగ్రెస్లో లేదు కదా ఇప్పుడు వాస్తవంగా కాంగ్రెస్ చాలా వరకు జర బెటరు అంటే ఏ విధంగా చూసుకున్నా అంటే ఏ రకంగా చూసుకున్నా కానీ మరి అలాంటప్పుడు పబ్లిక్ కూడా బెటరు మంచిదే పార్టీ అనే ఆలోచనతో ఉన్నారు మరి అలాంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యవస్థను మీరు మంచి ఆలోచనతో నడపాలి కదా మీరు మంచిగుంటేనే జనాలకు కూడా ఉపయోగపడుతుంది కదా అదే కాంగ్రెస్ నాయకులు మంచిగా నడపాలి కదా మీరు మంచిగా నడపకపోతే ఎదుటివాని కూడా ఇబ్బంది అనిపిస్తుంటుంది కదా ఈ విధంగా ఎవరికైనా కానీ మీ కార్యకర్తలు ఇబ్బంది పడతారు దాంతోటి వాళ్ళు విసుగు చెంది ఏదో పార్టీలకు పోతారు అందులో బాధతోటి పోతారు సంతోషంతో అవసరం కొద్దీ కాదు బాధతో వెళ్ళిపోతారు అయినప్పటికీ ఇప్పటికైనా పార్టీలో చాలా సెట్ కావాలి ఎందుకంటే బలమైన పునాదులు తెలంగాణలో ఉన్నాయి అలాంటి పునాదులు మీరే గడపారేసి తొవ్వేసి స్టోన్ తీసి రాయి తీసేసి పక్క పార్టీలు విసిరేస్తున్నారు ఈ విధంగా గాంధీ భవన్ పునాదులు కూడా కదిలే రోజులు దగ్గరలో ఉన్నాయనిపిస్తుంది అందుకనే ఇప్పటికైనా గాంధీ భవన్లో గుసగుసలు జర లీక్ కాకుండా దాంతోపాటు పార్టీని బలోపేతం చేసుకుంటారని ఆశిద్దాం.